हेलो ऑल वेलकम बैक टू अवर चैनल मनम राष्ट्रम राजधानी मुख्यमंत्री गवर्नर पार्टी वीट वीट गुरिंचे इप्पुडु मनं चेप्पुकुंदां ये एग्जाम्स कैन अडुगुता उंटारु करंट अफेयर्स किंद सपोज की एसएससी एमटीएस गानी इप्पुडु जरुगुतुंदि कदा లేకుంటే ఈ ఫ్యూచర్లో జరగబోయే బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఏటికైనా కూడా అడుగుతారు. ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం వాటి గురించి లైట్గా. ఓకే, 2014కి ముందు 28 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేటివి. తర్వాత ఏమైందంటే మనకు తెలంగాణ రాష్ట్రం ఒకటైతే ఏర్పడింది. 2 జూన్ 2014 అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి మనకు ఒక రాష్ట్రం అయితే పెరిగింది. అప్పుడు 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు అయితే అయినాయి. తర్వాత 31 అక్టోబర్ 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ సపరేట్గా డివైడ్ అయిపోయింది. అప్పుడు 28 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలుగా అయితే ఏర్పడిపోయినాయి. అప్పుడు 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండే ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా అయితే విడగొట్టారు. అప్పుడు ఏమైతే 9 కేంద్రపాలిత ప్రాంతాలు 28 రాష్ట్రాలు అయినాయి. తర్వాత 26 జనవరి 2020న దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ కలిసిపోయినాయి. అప్పుడు 28 రాష్ట్రాలు ఒక కేంద్రపాలితం తగ్గిపోయి 8 కేంద్రపాలిత ప్రాంతాలు అయితే అయిపోయినాయి. ప్రస్తుతానికైతే 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు అయితే ఉన్నాయి. ఓకే, ఇది దీనికి సంబంధించిన లైట్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ అండి. ఈ ఒకవేళ అడిగినా కూడా అడగచ్చు, ఒకసారి అయితే చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్, మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి రాజధాని అమరావతి, గవర్నర్ వచ్చి ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ వచ్చేసి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అండి. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ స్టేట్ వచ్చి అరుణాచల్ ప్రదేశ్ అండి. అరుణాచల్ ప్రదేశ్ వచ్చి రాజధాని ఈటానగర్, ముఖ్యమంత్రి పేమఖండు, గవర్నర్ వచ్చి కైవెల్ల త్రివిక్రమ్ పర్నాయక్ అండి. అక్కడ ఏ పార్టీ ఉందంటే భారతీయ జనతా పార్టీ అయితే బీజేపీ ప్రభుత్వం ఉంది అరుణాచల్ ప్రదేశ్లో. నెక్స్ట్ వన్ అస్సాం. అస్సాం రాజధాని వచ్చేసి దిస్పూర్, ముఖ్యమంత్రి వచ్చి హిమంత బిశ్వ శర్మ, గవర్నరు గులాబ్ చంద్ కటారియా అండి, పార్టీ వచ్చేసి భారతీయ జనతా పార్టీ. నెక్స్ట్ వన్ బీహార్. బీహార్లో వచ్చి రాజధాని పాట్నా, ముఖ్యమంత్రి ఎవరు, నితీష్ కుమార్, గవర్నర్ వచ్చేసి రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లెక్కర్, పార్టీ వచ్చి జనతాదల్ యునైటెడ్. నెక్స్ట్ వన్ ఛత్తీస్గఢ్ అండి. ఛత్తీస్గఢ్కి రాజధానులు 3 పేర్లు ఉన్నాయండి. ఒక రాజధానికి రాజధాని ఒకటే కానీ 3 పేర్లు ఉన్నాయి. ఫస్ట్ నయా రాయ్పూర్ ఉంది, తర్వాత రాయ్పూర్గా మార్చారు, ఇప్పుడు ప్రస్తుతానికి అటల్ నగర్ అని పిలుస్తున్నారు అన్నమాట. ఛత్తీస్గఢ్ రాజధాని ఏదంటే అటల్ నగర్. నెక్స్ట్ వన్ ముఖ్యమంత్రి ఎవరంటే ఛత్తీస్గఢ్కి భూపేష్ బఘేల్ అండి, గవర్నర్ వచ్చి బిశ్వభూషణ్ హరిచందన్, పార్టీ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఉంది అక్కడ. నెక్స్ట్ గోవా. గోవా రాజధాని వచ్చేసి పనాజీ, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై, పార్టీ వచ్చేసి బీజేపీ ప్రభుత్వం అండి, భారతీయ జనతా పార్టీ. నెక్స్ట్ వన్ గుజరాత్లో వచ్చి గుజరాత్ రాజధాని గాంధీనగర్, ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్, గవర్నర్ ఆచార్య దేవ్రత్, పార్టీ భారతీయ జనతా పార్టీ. నెక్స్ట్ వన్ హర్యానా వచ్చి రాజధాని చండీగఢ్ అండి, ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. పంజాబ్కు హర్యానాకి రాజధాని మటుకు చండీగఢే ఉంటాయి. హర్యానా రాజధాని చండీగఢ్, ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, గవర్నర్ వచ్చి బండారు దత్తాత్రేయ, పార్టీ వచ్చి భారతీయ జనతా పార్టీ అండి. నెక్స్ట్ వన్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్కి 2 రాజధానులు అయితే ఉన్నాయి. ఒకటి వేసవి రాజధాని సిమ్లా, శీతాకాలపు రాజధాని అంటే ధర్మశాల అండి. ఈ రెండు కూడా ఒక అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, అడిగారు కూడా ఎగ్జామ్స్లో, ప్రీవియస్ ఎగ్జామ్స్లో, ఒకసారి అయితే చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్ ముఖ్యమంత్రి. హిమాచల్ ప్రదేశ్కి ముఖ్యమంత్రి వచ్చేసి సుఖ్వీందర్ సింగ్ సుకు అండి, గవర్నర్ వచ్చి శివప్రతాప్ శుక్లా, పార్టీ హిమాచల్ ప్రదేశ్ ప్రదేశ్లో పార్టీ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఉందండి. నెక్స్ట్ వన్ జార్ఖండ్ రాజధాని రాంచీ, ఇది మన ధోని, ఎంఎస్ ధోని వాళ్ళ ఊరండి రాంచీ, జార్ఖండ్ స్టేటు. ముఖ్యమంత్రి వచ్చి
హేమంత్ సోరెన్, గవర్నర్ వచ్చి సిపి రాధాకృష్ణన్, పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా. నెక్స్ట్ వన్ కర్ణాటక అండి. కర్ణాటకకి రీసెంట్గా ఎలక్షన్స్ అయితే జరిగినాయి కదా, కర్ణాటక ముఖ్యమంత్రి అయితే మారిపోయినారు, పార్టీ కూడా మారిపోయిందండి. రాజధాని కర్ణాటకకి బెంగళూరు అండి. ముఖ్యమంత్రి వచ్చి సిద్ధారామయ్య, గవర్నర్ వచ్చి తవర్చంద్ గెహ్లాట్, పార్టీ నేమ్ వచ్చేసి కాంగ్రెస్. ఓకే, బీజేపీ ప్రభుత్వం ఉండేది కదా, ఆ బీజేపీ ప్రభుత్వం హయాంలో బసవరాజ్ బొమ్మాయి గారు ఉండేవారు. ఇప్పుడైతే ఎలక్షన్స్ జరిగాయి, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏర్పడింది, ముఖ్యమంత్రి వచ్చి సిద్ధారామయ్య. నెక్స్ట్ వన్ కేరళ అండి. కేరళ రాజధాని తిరువనంతపురం, ముఖ్యమంత్రి వచ్చి పినరై విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అండి, ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, పార్టీ సిపిఐఎం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్కిస్ట్ అండి. మధ్యప్రదేశ్, నెక్స్ట్ మధ్యప్రదేశ్ స్టేట్ ఉంది, రాజధాని భోపాల్, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, గవర్నర్ వచ్చి మంగూభాయ్ సి పటేల్ అండి, పార్టీ భారతీయ జనతా పార్టీ. నెక్స్ట్ వన్ మహారాష్ట్రలో అండి. మహారాష్ట్రలో రాజధాని ముంబై, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, గవర్నర్ రమేష్ బైస్, పార్టీ వచ్చేసి శివసేన పార్టీ అండి. నెక్స్ట్ వన్ మణిపూర్. మణిపూర్కు రాజధాని ఇంపాల్, ముఖ్యమంత్రి వచ్చేసి ఎన్ బిరణ్ సింగ్, గవర్నర్ అనసూయ వికే. మణిపూర్లో పార్టీ వచ్చేసి భారతీయ జనతా పార్టీ అండి. నెక్స్ట్ వన్ మేఘాలయ. మేఘాలయ రాజధాని షిల్లాంగ్. ఈ షిల్లాంగ్ మేఘాలయ ముఖ్యమంత్రి వచ్చేసి కన్రాడ్ సంగ్మా, గవర్నర్ వచ్చి పాగు చౌహాన్ అండి, పార్టీ నేము నేషనల్ పీపుల్స్ పార్టీ. ఓకే, నెక్స్ట్ వన్ మిజోరాం. మిజోరాం రాజధాని ఐజ్వాల్, ముఖ్యమంత్రి జొరంతంగా, గవర్నర్ వచ్చేసి కంబం పార్టీ హరిబాబు, నెక్స్ట్ పార్టీ వచ్చేసి మిజో నేషనల్ ఫ్రంట్. ఓకేనా, ఎంత కూడా ఎగ్జామ్స్ కరెంట్ అఫైర్స్ కింద అయితే అడుగుతూ ఉంటారు, మీరు ఖచ్చితంగా ఈ చాప్టర్లు అయితే చూసుకొని అయితే వెళ్ళండి. ఈ సీఎంలు, స్టేట్స్, క్యాపిటల్స్, ఈ గవర్నర్ ఎవరు, పార్టీ అక్కడ ఉండే పార్టీ ఏంటి, అది కూడా చూసుకొని అయితే వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ వన్ నాగాలాండ్. నాగాలాండ్ రాజధాని వచ్చేసి కోహిమా, ముఖ్యమంత్రి నిఫియో రియో అండి, గవర్నర్ వచ్చి లా గణేశన్, పార్టీ నేషనలిస్ట్ డెమోక్రెట్ ప్రోగ్రెసివ్ పార్టీ అండి. ఓకే, నెక్స్ట్ వన్ ఒడిశా. ఒడిశా రాష్ట్రంలో రాజధాని, ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఎవరు నవీన్ పట్నాయక్, గవర్నర్ వచ్చేసి శ్రీ గణేష్ లాల్, పార్టీ నేమ్ బిజు జనతాదళ. ఇప్పుడు పంజాబ్ అయితే పంజాబ్ రాష్ట్రానికి రాజధాని చండీగఢ్, ముఖ్యమంత్రి భగవంత్ మాన్, గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, పార్టీ నేమ్ వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ అండి. ఓకే, ఇంత కూడా నీట్గా ఒకసారి అయితే ఈ వీడియో చూసి వెళ్ళినట్లయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ రాజస్థాన్ అండి. రాజస్థాన్ రాజధాని వచ్చేసి జైపూర్, దీన్ని పింక్ సిటీ అని కూడా అంటారు. ముఖ్యమంత్రి అండి, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, గవర్నర్ వచ్చి కల్రాజ్ మిశ్రా, అక్కడ పార్టీ నేమ్ వచ్చేసి, రాజస్థాన్లో పార్టీ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఉందండి. నెక్స్ట్ సిక్కిం. సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్, ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ లేదా పిఎస్ గోలే అంటారండి. పిఎస్ గోలే అయినా ప్రేమ్ సింగ్ తమాంగ్ అన్న ఒకరేనండి. నెక్స్ట్ వన్ ముఖ్యమంత్రి అయిపోయింది. గవర్నర్ వచ్చేసి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య అండి, అక్కడ పార్టీ నేమ్ వచ్చి సిక్కిం క్రాంతికారి మోర్చా. ఓకే, నెక్స్ట్ వన్ తమిళనాడు అండి. తమిళనాడు రాజధాని చెన్నై, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి, పార్టీ వచ్చేసి ద్రవిడ మున్నేట్ర కజకం. ఏంటి ద్రవిడ మున్నేట్ర కజకం? తెలంగాణలో, తెలంగాణలో రాజధాని హైదరాబాదు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, గవర్నర్ తమిళసై సౌందర రాజన్, పార్టీ వచ్చేసి టిఆర్ఎస్ పార్టీ ఉండేది, ఇప్పుడు ఆయన భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్నారు, టిఆర్ఎస్ను బీఆర్ఎస్గా అయితే మార్చారండి. నెక్స్ట్ త్రిపుర అండి. త్రిపుర రాజధాని అగర్తల, ముఖ్యమంత్రి మాణిక్ సాహా, గవర్నర్ సత్యదేవ్ నారాయణ ఆర్య. ఓకే, పార్టీ వచ్చేసి భారతీయ జనతా పార్టీ అండి. నెక్స్ట్ వన్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రాజధాని వచ్చేసి లక్నో, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అండి,
నెక్స్ట్ గవర్నర్ వచ్చి ఆనందీబెన్ పటేల్ పార్టీ వచ్చేసి భారతీయ జనతా పార్టీ అండి ఇదంతా కూడా మీరు చూసుకొని వెళ్ళాలి జస్ట్ ఒక 10 మినిట్స్ పనే అండి ఒకవేళ మీకు స్లో అనిపిస్తే ఫాస్ట్లో పెట్టుకొని అయితే చూడండి ఓకే నెక్స్ట్ ఉత్తరాఖండ్ అండి ఉత్తరాఖండ్ రాజధాని వేసవి రాజధాని గైర్సన్ శీతాకాలపు రాజధాని వచ్చేసి డెహ్రాడూన్ అండి ఓకే ముఖ్యమంత్రి వచ్చి పుష్కర్ సింగ్ ధామి గవర్నర్ గుర్మిత్ సింగ్ ఓకే గుర్తుపెట్టుకోండి ఉత్తరాఖండ్కి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గవర్నర్ గుర్మిత్ సింగ్ పార్టీ వచ్చేసి భారతీయ జనతా పార్టీ అండి పశ్చిమ బెంగాల్ అండి వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్కతా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గవర్నర్ సివి ఆనంద బోస్ నెక్స్ట్ వన్ పార్టీ ట్రున్మాల్ కాంగ్రెస్ అండి పశ్చిమ బెంగాల్లో ట్రున్మాల్ కాంగ్రెస్ ఉంది నెక్స్ట్ వన్ కేంద్ర పాలిత ప్రాంతాల గురించి అయితే ఇప్పుడు మనం ఒకసారి చెప్పుకుందామండి ఇవి కూడా ఇంపార్టెంటే అండమాన్ నికోబార్ దీవులు అండి రాజధాని వచ్చేసి పోర్ట్ బ్లెయర్ లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చి దేవేంద్ర కుమార్ జోషి అండి ఓకే నెక్స్ట్ చండీగఢ్ చండీగఢ్కి రాజధాని చండీగఢ్ అండి అడ్మినిస్ట్రేటర్ వచ్చి బన్వరిలాల్ పురోహిత్ ఎవరు బన్వరిలాల్ పురోహిత్ అండి నెక్స్ట్ దద్రానగర్ హవేలీ మరియు డామండయ్య అండి దద్రానగర్ హవేలీ మరియు డామండయ్యకి రాజధాని వచ్చేసి డామన్ అడ్మినిస్ట్రేటర్ వచ్చి ప్రఫుల్ కోడా పటేల్ అండి ప్రఫుల్ కోడా పటేల్ అండి నెక్స్ట్ లక్షద్వీప్కు రాజధాని కరవట్టి అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి ప్రఫుల్ కోడా పటేల్ అండి ఈ లక్షద్వీప్కుని దద్రానగర్ హవేలీకి మరియు డామండయ్యకి వచ్చేసి ప్రఫుల్ కోడా పటేల్ అండి అడ్మినిస్ట్రేటర్ రెండింటికి ఒకరే లక్షద్వీప్కి డామండయ్య అండు దద్రానగర్ హవేలీకి అండి నెక్స్ట్ వన్ పుదుచ్చేరి అండి పుదుచ్చేరి రాజధాని వచ్చేసి పాండిచ్చేరి ఓకే ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చి తమిళసై సౌందరరాజన్ అండి ఈమె తెలంగాణకు కూడా గవర్నర్గా అయితే ఉన్నారు ఇక్కడ పుదుచ్చేరి కూడా లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారండి నెక్స్ట్ పార్టీ ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అండి ఇక్కడ పుదుచ్చేరిలో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ ఢిల్లీ ఢిల్లీ రాజధాని వచ్చేసి ఢిల్లీనేనండి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అండి లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా పార్టీ వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ అండి ఓకే నెక్స్ట్ వన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండి జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడఖ్ యూనియన్ టెరిటరీగా అయితే డివైడ్ అయినాయండి ఓకే జమ్మూ అండ్ కాశ్మీర్కి వేసవి రాజధాని వచ్చి శ్రీనగర్ శీతాకాలపు రాజధాని వచ్చి జమ్మూ అండి లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చి మనోజ్ సిన్హా ఓకే నెక్స్ట్ వన్ లడఖ్ వేసవి రాజధాని వచ్చేసి లేహ్ శీతాకాలపు రాజధాని కార్గిల్ అండి లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి బీడీ మిశ్రా అండి ఓకే ఇప్పుడు ఇవంతా కూడా మీరు చదువుకోబోయినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అయితే మీకు వస్తాయండి ఖచ్చితంగా ఓకేనా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరు కూడా ఎవరికైనా ఎగ్జామ్స్ ఉంటే మటుకు వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి